भैया टॉप गियर सिनेमा साई कुमार गारी कोडुकु आदि गारु चाला ब्रह्मांडंगा नटिंचारु चाला 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 ब्रह्मांडंगा उंदी ముఖ్యంగా భార్య భర్తలు ఎట్లా ఉండాలి ఒక భర్త అనేవాడు భార్యని ఎలా చూసుకోవాలనేది సెంటిమెంట్ చాలా బ్రహ్మాండంగా ఉంది నాకైతే హైలైట్గా నచ్చింది ఇంకోటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బ్రహ్మాండంగా ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ 100కు 100 మార్కులు వేయచ్చు సినిమా మొత్తం హైదరాబాద్ సినిమా డ్రగ్స్కు సంబంధించిన సినిమా ఆ డ్రగ్స్ మొత్తం ఒకడ బ్యాగ్లో వేసేసి ఆ బ్యాగ్ ఎక్కడ ఉంది డేవిడ్ ఎక్కడ ఉన్నాడు ఒకరికొకరు చంపుకోవడం నరకోవడం అదే ఉంటుంది సినిమా మొత్తం మొత్తం అది ఏమంటారు డ్రగ్స్కి సంబంధించింది సినిమా మొత్తం ఏమంటారు క్రైమ్ అంటారు కదా ఆ క్రైమ్ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు సినిమా మొత్తం డ్రగ్స్కి సంబంధించింది ఆ సినిమా మొత్తం డ్రగ్స్ చుట్టే తిరుగుతుంది విషయం ఏంటంటే ఆ హీరో టాక్సీ డ్రైవరు ఆ హీరోయిన్ మంచి ఇద్దరు మంచి అనుబంధంగా ఉంటారు అయితే ఆయన తన ట్యాక్సీ నడిపిస్తే చాబడి ఆ ట్యాక్సీలో డ్రగ్స్ తీసుకొని పోతారు పోలీసులు అనుమానించడం పట్టుకోవడం ఎట్లా తీసుకొని పోతారు సినిమా పర్వాలేదు కానీ ఆది గారికి సంబంధించిన మాత్రం సినిమా బాగుంది ఇది హిట్ అవుతుంది అందుగురించే ఆది గారికి చెప్పేది ఏంటంటే తన స్టోరీ ఎన్నుకోవడంలో అప్డేట్ కాలేదు ఇంకా అప్డేట్ కాలేదు ఇప్పుడు నేను ఉన్నా నాకు ఒక సినిమా అవకాశం వచ్చింది నేను చేస్తున్నా అంతే తప్ప ఆ కథలో మనం చేస్తే ఫలితం ఉంటుందా లేదా హిట్ అవుతుందా లేదా ఆ స్టోరీ ఎట్లా ఉన్నది అనేది మాత్రం ఇంకా అప్డేట్ కాలేదు అందులో అప్డేట్ కావాలి కథలో మంచి నైపుణ్యం నాణ్యత ఆ రకంగా చూసుకోవట్లేదు ఆది గారు ఒక అవకాశం వచ్చింది చేసేద్దాం మరి డైరెక్టర్ గారికి అవకాశం ఇస్తున్నాడా ప్రొడ్యూసర్ గారికి అవకాశం ఇస్తున్నాడా తెలియదు కానీ ఈయన మాత్రం అవకాశంగా భావిస్తలేడు ఈయన మాత్రం అవకాశంగా ఫీల్ కావట్లేడు ఇది నా సినిమా నేను హిట్ అవుతా అనేదైతే తీస్తలేడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే తన కోసం సినిమా చేస్తే ఆలోచించి చేస్తాడు తన కోసం సినిమా చేస్తే ఆలోచించి చేస్తాడు అందుగురించి అది ఆయన కోసం చేసినట్టుగా లేదు సినిమా ప్రొడ్యూసర్ కోసమా లేకపోతే డైరెక్టర్ కోసమా చేస్తున్నాడు కానీ తన కోసమైతే చేస్తున్నాడు ఇప్పుడు మిగతా వాళ్ళందరూ తన కోసం చేస్తున్నారు సినిమా ప్రతి ఒక్కరు కింది స్థాయిలో స్టార్టింగ్లో గంగోత్రి ఇప్పుడు సాయి కుమార్ గారికి ఎంత పేరుంది మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు తన సాయి కుమార్ గారు కొడుకు అనగానే వాము సాయి కుమార్ గారు కొడుకు ఆ హీరో సినిమా అంటే థియేటర్లో ఎగబడతారు పరిస్థితి అందుగురించి ఈ స్టార్టింగ్లో ప్రతి సినిమా ప్రతి హీరో ఉదయ కిరణ్ ఎవరో తెలియదు నువ్వు నేను నుంచి ముందుకు వచ్చాడు చిత్రంగానే ప్రతి ఒక్కటి కథలో ఉంటుంది భయ గంగోత్రి కానీ జయం కానీ చాలా కొత్త హీరోలు స్టోరీ ఎంచుకోవడంలో మాత్రం తనకు తన ఆలోచించుకోవట్లేడు తన కోసం చేసుకోవట్లేడు సినిమాలు వేరే వాళ్ళ కోసం చేస్తున్నాడు దానివల్లనే అది ఇట్టాపట్ట అనే సందేహాలు తన గురించి తన ఎప్పుడైతే సినిమా చేసుకుంటాడో అప్పుడు సూపర్ హిట్ కొడతాడు ఇండస్ట్రీ హిట్ కొడతాడు అది మాత్రం నేను ఒక తన అభిమానిగా సాయి కుమార్ గారి ఫ్యాన్గా నేను తనకు రిక్వెస్ట్ చేస్తున్నాను యావరేజ్ నా వ్యక్తిగతంగా అయితే హిట్ అవుతుంది సినిమా ఇక పబ్లిక్లో చూసిన వాళ్ళు యావరేజ్ అని అంటున్నారు అది అంటే ఇప్పుడు నాకు నచ్చిన సినిమా నీకు నచ్చాలని ఏం లేదు కదా అది నాకు నచ్చింది భయ్య ఇప్పుడు నేను నాకు చికెన్ అంటే ఇష్టము నీకు మటన్ అంటే ఇష్టము నీకు చికెన్ తినాలని రూల్ ఏం లేదు కదా నువ్వు అది నీ ఇష్టం అది అందుగురించి ఆది గారు మరోసారి సినిమా చేసేటప్పుడు ఒకటికి 10 సార్లు 10కి 100 సార్లు ఆ కథని స్టోరీని ఎంచుకొని సినిమా చేస్తే ఇండస్ట్రీ ఇట్టుకొట్టే అవకాశం 100కి 100% ఉంది తనలో అన్ని ఏమంటారు అంగట్లో అన్నీ ఉన్నా కానీ అల్లున్నట్లో శని ఉంది అంటారు చూడు ఆ టైపులో కథలు ఎంచుకోవడంలో మాత్రం తన చాలా వెనుకబడి ఉన్నాడు ఆది గారు ఆ కథలో ఎంచుకోవడంలో ఎప్పుడైతే మార్పు వస్తుందో తన సినిమాలో మార్పు వస్తుంది తన ఇట్లల్లో కూడా మార్పు వస్తుంది అది అందుగురించి స్టోరీ మంచి స్టోరీ ఎంచుకుంటే మాత్రం 100కి 100% ఇండస్ట్రీ ఇట్టుకొట్టే అవకాశాలు అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అది